రాష్ట్రంలో అన్ని నగరాలను హరిత పట్టణాలుగా మార్చుతామన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపాలిటీలపై చైర్మన్లు, కమిషనర్లు, జిల్లా అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆయన. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న హరితహారంలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ప్రతి పురపాలిక తన బడ్జెట్లో 10% నిధులు పచ్చదనం కోసం ఖర్చు చేయాలని అన్నారు. ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడేగా పాటించి పట్టణంలో నాటిన చెట్లన్నింటినీ సంరక్షించే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు మంత్రి. ప్రతి పట్టణానికి ఒక నర్సరీ ఉండాల్సిందేనన్నారు మంత్రి కేటీఆర్. హరితహారంలో నాటిన చెట్లను కాపాడాల్సిన బాధ్యత స్థానిక చైర్మన్లు, కమిషనర్లు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల్ని అరికట్టడానికి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు కేటీఆర్. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటూ కరోనా పేషెంట్ల బంధువులకు విజ్ఞప్తి చేశారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. వైద్య సిబ్బందిని గౌరవిద్దామని, సమస్యలుంటే సిబ్బందికి ఫిర్యాదు చేయాలని తెలిపారు ఆయన. సరైన పద్దతిలో వాళ్లు పరిష్కరిస్తారని తెలిపారు అసదుద్దీన్. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ బాబు భార్య. ఈఎస్ఐ స్కామ్ లో A1 గా ఉన్న రమేష్ బాబుని ఏసీబీ అరెస్ట్ చేయగా దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని పిటిషన్ వేశారు ఆయన భార్య. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలన్న లంచ్ మోషన్ పిటిషన్ ని హైకోర్టు స్వీకరించింది. మరోవైపు ఈఎస్ఐ స్కామ్ లో సచివాలయ ఉద్యోగుల ప్రమేయం ఉందని గుర్తించిన ఏసీబీ ఆ దిశగా విచారణ ప్రారంభించింది. ఈ కుంభకోణానికి సంబంధించి 1-2 రోజుల్లో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బెజవాడలో గ్యాంగ్ వార్ స్పాట్ కు వెళ్లారు పోలీసులు. విచారణలో భాగంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కీలక నిందితుడు పండును స్పాట్ కు తీసుకుని వెళ్లారు. పరస్పర దాడులు జరిగిన విధానం, కత్తులతో నరుక్కున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే సందీప్, కేటీఎం, పండు వర్గాలకు చెందిన 33 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెజవాడ గ్యాంగ్ వార్ లో కీలక నిందితుడు పండును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పండును అరెస్ట్ చేసిన పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. పండు తల్లిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్టుల సమయంలో పెద్ద హైడ్రామానే చోటు చేసుకుంది. కరోనా టెస్టుల కోసం పండును ఒక్కడినే బయటకు తీసుకొచ్చిన పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. విషయం గుర్తించిన పండు తల్లి తన కుమారుణ్ణి చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆమెను కూడా మీడియాకు తెలియకుండా తరలించడానికి ప్రయత్నించారు పోలీసులు. అయితే బయటకు వచ్చిన సమయంలో ఆమె గొడవ చేయడంతో పండు తల్లిని, సోదరిని స్టేషన్కు తరలించారు పోలీసులు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. మొన్న అచ్చెన్నాయుడు అరెస్టు తరుణంలో ఏలూరు సమీపంలో కలపరువు టోల్గేటుకు చేరుకున్న చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు ఎక్సైజ్ న్యాయమూర్తికి చింతమనేనిని హాజరుపరచడంతో ఆయన రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టును స్వాగతిస్తున్నామని తెలిపారు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని, పారదర్శక పాలన అందించినట్లు గతంలో టీడీపీ గొప్పలు చెప్పిందని ఎద్దేవా చేశారు ఆయన. పోలవరం ప్రాజెక్టులో కూడా భారీ ఎత్తున అవినీతి జరిగిందని, పోలవరం ప్రాజెక్టు అవినీతిపై కమిషన్ వేశారని గుర్తు చేశారు. కానీ విచారణ ప్రారంభించలేదని, విశాఖ భూ కుంభకోణంపై గత సిట్ నిజాలు బయటకు చెప్పలేదని అన్నారు కన్నా. ఇప్పటి ప్రభుత్వం విశాఖ భూ కుంభకోణంపై వివరాలు బయటపెట్టాలని, ఏడాది నుంచి అవినీతిపై విచారణ జరిపిస్తున్నా వివరాలేవంటూ ప్రశ్నించారు కన్నా లక్ష్మీనారాయణ. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతోందని మండిపడ్డారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. అత్యంత దారుణంగా ఓ టెర్రరిస్ట్ లా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కుటుంబం ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, ప్రశ్నించే వారిని భయపెట్టేందుకే అరెస్టులు చేస్తున్నారని తెలిపారు ఆయన. ఎన్ని రకాలుగా భయపెట్టాలని ప్రయత్నించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొని పోరాడతామని అన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.
అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో పార్టీ వైఖరికి విరుద్ధంగా ప్రవర్తించిన నేతలకు నోటీసులు జారీ చేసింది బీజేపీ నాయకత్వం. బీజేపీ నేతలు కిలారు దిలీప్, చెరువు రామకోటయ్యను టీవీ డిబేట్లలో చేసిన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది అధిష్టానం. పార్టీ అనుమతి ఇచ్చే వరకు టీవీ డిబేట్లకు వెళ్లొద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక అనుమతి లేకుండా చర్చలకు వెళుతున్నారంటూ పార్టీ నుంచి అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజాపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. కాకినాడలో కలకలం రేకెత్తిస్తున్న తన కొడుకు వివాహంపై స్పందించారు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యబాబు. తాను ఇప్పటి వరకు మంజుప్రియను చూడలేదన్నారు. అయితే రెండేళ్ల క్రితం తన చిన్న కొడుకుతో ఆమెకున్న సంబంధంపై కలెక్టర్ చెప్పారని అన్నారు. సమస్యను పరిష్కరించడానికి మంజుప్రియకు 20 లక్షలు ఇచ్చానని, మళ్లీ రెండేళ్ల తర్వాత ఆమె తెరపైకొచ్చిందని అన్నారు పిల్లి సత్యబాబు. ఆ రోజు కాపురం కావాలని ఎందుకు అడగలేదని, అప్పుడే అడుగుంటే ఆదర్శ వివాహం చేసేవాడినని అన్నారు. తన కొడుకు పెళ్లి లాక్డౌన్ వల్ల ఆగిపోయిందని అన్నారాయన. విశాఖలో కలకలం రేపిన దివ్య హత్య కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు. దివ్య భర్త వీరబాబు, బాబాయ్ కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు దివ్యను అనైతిక వ్యాపారానికి పంపించిన కోణంలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. బాబాయ్ కృష్ణ బ్యాంక్ అకౌంట్లో 100,000 రూపాయలను 2 దఫాలుగా వేసింది దివ్య. 2018 డిసెంబర్లో వీరబాబుతో దివ్యకు వివాహం జరగ్గా కుటుంబ పోషణకు అనైతిక వ్యాపారంలోకి భర్త దించాడని నిర్ధారించారు పోలీసులు. చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రసంగంలో తప్పుదొరలింది. జాతీయ గీతం జనగణమణని జిడ్డు కృష్ణమూర్తి బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారని చెప్పారాయన. చేసిన తప్పును గ్రహించకుండానే ప్రసంగాన్ని కొనసాగించారు నవాజ్ బాషా. ఎమ్మెల్యే తప్పును అధికారులు కూడా గుర్తు చేయలేదు. మదనపల్లి బేసెంట్ థియోసోఫికల్ కాలేజీలో 1919లో జాతీయ గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి రవీంద్రనాథ్ ఠాగూర్ అనువదించారు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన మసూద్ అలీ ఖాన్ కార్ టైర్ పంచర్ అయి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మసూద్ అలీ ఖాన్ తలకు తీవ్రంగా గాయమైంది. అతన్ని స్థానికులు శాంతిరామ్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో మసూద్ చనిపోయాడు. మృతి చెందిన మసూద్కు డాక్టర్లు కరోనా టెస్ట్ చేయడంతో పాజిటివ్గా నిర్ధారణైంది. గత కొంతకాలంగా అతడు ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడు అనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా యాక్సిడెంట్ జరిగిన సమయంలో కొందరు యువకులు మసూద్ని కారులో నుంచి బయటకు తీసి దగ్గర ఉండి ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా అధికారులు కరోనా పరీక్షలు చేయనున్నారు.